హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పాలకూర గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. పిల్లలు సైతం ఈ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పాలకూర గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఈ పాలకూర గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టానండి. పాలకూర గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి 5 మీడియం సైజ్ కట్టెల పాలకూరను తీసుకున్నానండి. పాలకూర కాడల్ని కట్ చేసుకున్న తర్వాత పాలకూరని వాటర్లో వేసి శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి పెట్టిన తర్వాత హోల్స్ ఉన్న బౌల్లో వేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడుగుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొన్నేమో సన్నగా తరిగానండి, కొన్నేమో ఇలా పొడుగుగా తరిగాను. ఎలా తరిగినా సరే ఆయిల్లో వేసుకోండి. 3-4 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో 3-4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. 1/2 ఇంచ్ అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిని పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి, అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఈ పాలకూరని అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో. తర్వాత ఇక్కడ ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్గా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక్కసారి ఈ స్టైల్లో పాలకూర చేసుకోండి, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటారు. తర్వాత ఈ ఉల్లిపాయల్ని చల్లారనివ్వాలి. చల్లగిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేసుకొని ఇందులోని కారం వేసుకోవాలి. మనం ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకే కారం వేశాను. కారం వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఇందులో ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయని పచ్చిది కాకుండా ఇలా ఫ్రై చేసి మిక్సీ పట్టి వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పాలకూర వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన పాలకూర మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాలకూర వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అడుగు పడుతుందండి, కారం వేసాం కదా, కారం అనేది మాడుతుంది. పాలకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి ఈ పాలకూరనంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలకూరని ఆయిల్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పాలకూర ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి. మనం ఉల్లిపాయ పేస్ట్ని మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని పోయండి. 1 టీ గ్లాస్ అన్ని వాటర్ని పోసి ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుందండి, ఉప్పుని సరి చూసుకొని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు, ఉప్పు ఎక్కువైనా కూడా కర్రీస్ అంత బాగుండవు. తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. గ్రేవీ కొంచెం చిక్కిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులో నేనైతే ఎలాంటి మసాలాలను కూడా యాడ్ చేయట్లేదండి. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని
మరలా బాండిపై మూత పెట్టి 1 లేదా 2 నిమిషాల పాటు కొద్దిసేపు ఉడికించుకోండి. 1 లేదా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన దించేయాలి. తర్వాత ఈ కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కర్రీనంతా కూడా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూస్తుంటేనే నోరూరించే కలర్ఫుల్ పాలకూర గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. పుట్నాల పప్పు కానీ ఎలాంటి పప్పులు లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా పాలకూర గ్రేవీ కర్రీ రెడీ చేసుకుని ఫ్రెండ్స్, పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా ఈజీగా టేస్టీగా తినేస్తారు. ఇందులో పులుపు కోసం కావాలనుకుంటే మీరు 1 టమాటాని సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. పిల్లల కాని పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారండి. ఇది చపాతీ పూరి అన్నంలోకి అయితే అద్దరిపోతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.